నెల్లూరు జిల్లా కోవూరు ప్రమిళా నగర్ లో వ్యభిచార గృహం నిర్వహిస్తుండగా దాని గుట్టు రట్టైంది. విజయవాడకు చెందిన ఒక అమ్మాయి సుమారు 22 సంవత్సరాలు, సురేష్ అనే అబ్బాయి డిపార్ట్మెంట్‌కు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డారు. నెల్లూరుకు చెందిన సాగర్, శైలజ వీరిద్దరూ కలిసి కోవూరు ప్రభుత్వ వైద్యశాల వెనుక త్రిబుల్ బెడ్రూమ్ ని అద్దెకు తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార కార్యకలాపాలు నడిపిస్తున్నారు. బయట ప్రాంతాల నుండి యువతను రప్పించి వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ ఇంటికి నిత్యం వీటులు వస్తూ పోతూ ఉండగా చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి కోవూరు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ కృష్ణారెడ్డి తన సిబ్బందితో ఆ ఇంటిపై రైడ్ చేయగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సాగర్, శైలజాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడున్న ఒక యువతతో పాటు ఇద్దరు విట్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లోకి వెళ్తే పోలీసులకి ఏ గదిలో చూసినా కండోమ్ ప్యాకెట్స్, పేక ముక్కలే దర్శనమిచ్చాయి. ఎవరైతే ప్రాసిక్యూషన్ నడుపుతున్నారో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మిడ్ నైట్ సుమారు 11 నుంచి 12 మధ్యలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గత కొంతకాలంగా ఈ కోవూరు ప్రమీలా నగర్ ఎస్విజే సూపర్ మార్కెట్ వెనకాల ఉన్నటువంటి కొత్తగా వేసిన లేఅవుట్లో గత కొంతకాలంగా ఒక 2 మంత్స్ నుంచి ఒక అతను భార్యాభర్తలాగా వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీని మీద మా పై అధికారులకి, మా డిఎస్పి గారికి, సిఐ గారికి నేను ఇన్ఫర్మేషన్ తెలియపరిచి వాళ్ళ ఆదేశాల ప్రకారంగా నిన్న మా ఉమెన్ పిసి అలాగే మా టీంతో పాటు వెళ్ళి మేము హౌస్ని చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినప్పుడు అక్కడ ఒక అమ్మాయి, సుమారు అమ్మాయికి 24 సంవత్సరాలు, విజయవాడ చెందిన ఒక అమ్మాయి అని ఒక అమ్మాయి ఉంది. అట్లాగే సురేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అట్లాగే ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అతను కూడా ఉన్నాడు. ముగ్గురిని కూడా చూస్తే అక్కడ వాళ్ళు ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం చేస్తున్నారని అర్థమైంది. దాని ప్రకారం ప్రొసీడింగ్స్ రాసి వాళ్ళందరినీ కూడా ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. అట్లాగే ఇదంతా కూడా నెల్లూరు చెందిన సాగర్, అట్లాగే అలియాస్ రమణ అనే అతను, అట్లాగే నాగ శైలజ అనే ఒక ఆమె, వీళ్ళిద్దరు కలుసుకొని అక్కడ ఇల్లు తీసుకొని ఇదంతా కూడా ఆర్గనైజ్డ్గా జరుపుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం వాళ్ళు కూడా మనం కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, సాయంత్రం టైంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళని కూడా మేము పట్టుకోవడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ప్రాస్టిట్యూషన్ ఎవరైతే నడుపుతున్నారో, ఈ విధంగా విటులు, ఈ విధంగా అక్కడ వాళ్ళకి అసిస్టెంట్ పెట్టుకోవటం, అక్కడ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మెసేజ్ పాస్ చేయటం, వాళ్ళని పంపటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీనిపైన వాళ్ళందరినీ ప్లస్ అట్లాగే ఆర్గనైజర్గా జరిపే వాళ్ళిద్దరి పైన కూడా మేము వాళ్ళిద్దరిని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఆర్గనైజర్గా కండక్ట్ దీన్ని రైట్ ఈ యొక్క ఈ ప్రాస్టిట్యూషన్ నడుపుతున్న వాళ్ళిద్దరిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది.